నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి మాకు తోడుగా నిలవండి కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పే కి గూగుల్ పే కి ఆర్థికంగా చేయుతనందిస్తూ మాకు అండగా నిలవండి ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం లవ్ జిహాద్ లేదు లవ్ జిహాద్ లేదు లవ్ జిహాద్ లేదు ఏమమ్మా ఏందో జిహాద్ అనుకుంటూ వీడియోలు చేస్తానో మీకు జిహాదీకి అర్థం తెలుసా అని బెదిరించే కాల్స్ కానీ లవ్ జిహాద్ ఉంది అనే ఒక ఘటన మథురలో ఉత్తరప్రదేశ్లోని మధురలో బయటపడింది ఏం జరిగింది అనేది మీకు తెలియజేస్తాను చూడండి ఉత్తరప్రదేశ్లోని మధురలో ఒక ముస్లిం యువకుడు హిందూగా పరిచయం చేసుకొని ఒక హిందూ యువతని ప్రేమ ఉచ్చులోకి దింపాడు నిజంగా ప్రేమే అనుకుందాం ఒక అమ్మాయిని చూసినప్పుడు ఇష్టపడితే కుల మతాలకు అతీతంగా ప్రేమకు సపోర్ట్ చేయాలి ఆ ప్రేమ ఎలా ఉండాలి ఇరువైపుల నుంచి పెద్దలను ఒప్పించుకునే విధంగా ఉండాలి వాళ్ళ కడుపు కోత మిగిల్చే ప్రేమ కంటే గొప్పదైన ప్రేమ ఏది ఉండదు అనే విధంగా ఉండాలి సరే అది అంటం కానీ ఒక అమ్మాయిని ప్రేమలో పడేయడానికి మతం మార్చుకొని బిహేవ్ చేసే ఇలాంటి వెదవల్ని ఏమనాలి ఇలాంటి వెధవలు చేసే పనులను ఏ పేరుతో పిలవాలి ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడే వాళ్ళను ఏమనాలి ఈ ఎదవ అదే చేసిండు ఆ క్రమంలో ఆమె అశ్లీల ఫోటోలు వీడియోలు తీశాడు తర్వాత ఆ ఫోటోలు వీడియోలతో ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఇస్లాంలోకి మతం మారాలని లేదంటే ఆమె అసభ్య దృశ్యాలను వైరల్ చేస్తామని బెదిరిస్తున్నాడు ఈ వ్యవహారంలో కేసు నమోదైంది లవ్ జిహాద్ లేదు అనే వాళ్ళకి ఇది చెంపపెట్టు లాంటి సమాధానం కేరళ స్టోరీస్ లో చూసారా ఒక కమ్యూనిస్ట్ కూతుర్ని సేమ్ ఇదే ప్రేమ పేరుతో ఫస్ట్ పడేస్తాడు పడేసిన తర్వాత మనిద్దరం ప్రేమతో ఎక్కడ దాకైనా పోవచ్చు పోవచ్చి వాళ్ళకు అలవాటు చేసిన మత్తుకు ఆ ఏమంటారు న్యూడ్ గా ఉన్న ఫోటోలు పంపిస్తారు అవి అక్కడ మొదలైద్ది నువ్వు మతం మారతావా పెళ్లి చేసుకొని మా మతంలోకి వస్తావా రానంటే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అట్లా వైరల్ చేయడంతో ఒక అమ్మాయి చనిపోయిందని అది వాస్తవం అనేది కూడా ఆ పిల్ల తల్లిదండ్రులను ఆ సినిమా చివరిలో చూపిస్తాడు డైరెక్టర్ అయినా కూడా మన హిందూ అమ్మాయిలకు బుద్ధి రావట్లేదు పాపం అమ్మాయి మాత్రం ఏం చేస్తుందిలే మతం మార్చుకొని రెహమాన్ కాస్త రామ్ గా మారిపోయి ఆ అమ్మాయికి పాపం హిందువులాగే కనిపిస్తూ టెంపుల్స్ కి వెళ్తూ ఆ అమ్మాయిని పడేసేదాకా ఒకలాగా నటిస్తూ పడేసిన తర్వాత కాదు కాదు నేను రామును కాదు రెహమాన్ని అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఆడపిల్ల నగ్న ఫోటోలను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగే ఇలాంటి చెత్త వెదువలను ఎన్ని తిట్టినా తప్పే అయితే ఇది మధుర జిల్లా దీగాతే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఆ యువతి ఆ ప్రాంతానికి చెందిన బాధిత యువతి జులై ముప్పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది ఇందాక నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా వెదవా వెదవా వెదవ అని ఆ వెదవ పేరు ఏంటి తెలుసా ఆసిఫ్ కురేషి ఆసిఫ్ కురేషి అనే ఒక వెధవ తన దుకాణానికి వచ్చేవాడని తన పేరు రాహుల్ అని చెప్పుకుంటూ పరిచయం చేసుకున్నాడని ఆసిఫ్ కురేషి ఓ హిందూ అమ్మాయిని పడేయడానికి మార్చుకున్న పేరు రాహుల్ ఆసిఫ్ కురేషి లాంటి వ్యక్తులు అనేక మంది ఉంటారు పేర్లు మార్చుకొని ప్రేమలోకి దింపి ఆ తర్వాత జీవితాలను నాశనం చేయడానికి సిద్ధమవుతారు అయితే ఈ ఆసిఫ్ కురేషి తనతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడని ఒక రోజు ఆ ప్రయత్నంలో భాగంగా మొబైల్ నెంబర్ తీసుకున్నాడని ఆ తర్వాత నుంచి ఏదో వంకతో ఆసిఫ్ కురేష్ అనే వ్యక్తి రోజు మాట్లాడుతుండేవాడని ఆసిఫ్ కురేష్ కొసి ప్రాంతంలోని నాథ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేవాడని కొన్నాళ్ళకు ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పాడు కురేష్ అని తన ప్రేమను ఒప్పుకోవాలంటూ ఆమెను బెదిరించాడని అతని బెదిరింపులకు భయపడి యువతి మొత్తం మీద తన వలలో పడిందని బెదిరిస్తే పడిపోద్దా ఇంట్లో పేరెంట్స్ కు చెప్పాలి ఇంత జరిగినాక చెప్పే బదులు ముందే చెప్తే అలా నా కొడుకు చెమడాలు ఊడది ఇష్టోళ్ళు బాధిత యువతి కుటుంబ సభ్యులు ఆమె లవ్ జిహాద్ బాధితురాలని ఒప్పుకున్నారు నిందితుడు ఆమెను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేవాడని చెప్పారు మే రెండున ఆమెను తన ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఆమెను శారీరకంగా కలిశాడు ఆ సమయంలో రహస్యంగా ఫోటోలు వీడియోలు తీశాడు ఎంత దరిద్రుడు కురేష్ అనేటోడు రాహుల్గా మారి ఇక మన హిందువుల్లో ఉన్నది ఒకటి ఏంటంటే సెంటిమెంట్ కు పడిపోతాం మేము చస్తామను కోసుకుంటున్నామనో ప్రాణం తీసుకుంటున్నామంటే ఒరే విధవా సావు అనుకుంటా అయ్యో నా వల్ల ఒక ప్రాణం పోతుంది అని మనం ఇష్టం లేకపోయినా ఆ ప్రేమ ఓకే అని చెప్తారు అట్లా బలైపోయిన అమ్మాయి చాలా మంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటి అలా నమ్మి వచ్చిన అమ్మాయిది ఫోటోలు వీడియోలు తీసిండు అంటే ఈ కురీష్ లాంటి వెదవల్ని నడి రోడ్డు మీద ఉడిదీయాలి ఉరిదీసే వీడియోలు ఫోటోలు తీసి షేర్లు చేయాలి అరైనా కొడకల్లారా ఎవరైనా పేర్లు మార్చుకొని హిందూ అమ్మాయిల జోలికి వస్తే మీకు ఇదే గతి పడుతుంది అని కానీ అది ఎప్పుడు జరగాలి మన భారతదేశంలో కొన్ని రోజుల తర్వాత అతను హిందువు కాదని ముస్లిం అని ఆ యువతి తెలుసుకుంది ముస్లిం ఎవరు ఆసిఫ్ కురేష్ ఇక అప్పటి నుంచి ఆసిఫ్ కురేష్ ఈ బాధిత యువతిని ఇస్లాం తీసుకోవాలంటూ ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది పని అయిపోయింది ఫోటోలు వీడియోలు చేసుకున్నాడు ఇక మేకవాణ్ణి పులిలాగా ముసుగు తీసేసిండు ఎస్ నిన్ను నరరూప రాక్షసుని మాత మార్చుకుంటావా లేదా లేకపోతే అసభ్య ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయినా అని బెదిరిస్తాడు ఇక ఆ పిల్ల ఆసిఫ్ కురేష్ బెదిరింపు ఒత్తిళ్లు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థం కాకుండా ఎట్టకేలకు ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చింది పోలీసులు వాడిపై ఆసిఫ్ కురేష్ పై కేసు నమోదు చేసిండ్రు అత్యాచారం హత్య బెదిరింపులు మతం మారాలన్న ఒత్తిడి ఆరోపణలపై నిందితుడి మీద కేసు నమోదైంది పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ యోగి ఆదిత్యనాథ్ ఏం చేస్తాడు మతం మార్చాలని చూస్తే ఇరవై సంవత్సరాల జైలు శిక్షతో పాటు కఠిన శిక్షలు ఉంటాయి యావత్ జీవ కారాగార శిక్షలు ఉంటాయని చెప్పారు ఇక్కడ మతం మార్చాలనే ప్రయోగానికి ఒక అమ్మాయి నగ్న ఫోటోలు వీడియోలను వాడుకోవాలని చూసిన ఈ కథకు అదే శిక్ష ఉంటుందా అంతకు మించిన శిక్ష ఉంటుందా యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు యావత్ ఉత్తరప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా ఒక చర్చ నడుస్తోంది ఇలాంటి యథవల్ని ఏం చేయాలి కురీష్ లాంటి యదవల్ని ఏం చేయాలి యోగి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై భారత్